సినిమా ఛాన్సులు రావడం అంటే అంత ఈజీ కాదు వచ్చినా వాటిని నిలబెట్టుకోవడం మరీ కష్టం హీరోయిన్గా రావాలన్నా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా కష్టపడాలి కానీ కొంతమంది విషయంలో కష్టంతో పాటు వచ్చిన పేరు నిలబెట్టుకోవడానికి అదృష్టం కూడా అవసరమేమో అనిపిస్తోంది మన తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్స్ ఎక్కువగా అటు చెన్నై లేదంటే ఇటు ముంబై భామలే అయి ఉంటారు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి దూసుకుపోతుంటారు ఆ తర్వాత బిజీ అవుతారు కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ కూడా కొందరు ఆ తర్వాత క్లిక్ కవరు వాళ్ళలో వాళ్లలో రాయ్ ఒకటి తనురాయ్ పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ఇరవై ఆరున కోల్కతాలో జన్మించింది చదువును మధ్యలోనే మానేసి ముంబై వెళ్లి ఫిల్మ్ యాక్టింగ్ లో శిక్షణ పొందింది ఈమె రెండు వేల ఒకటిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తను రాయ్ ఆ సినిమా పూరి జగన్నాథ్ రవితేజ్ ను టాప్ ప్లేస్ లోకి తీసుకెళ్లింది కానీ తనురాయ్ కు మంచి బ్రేక్ తీసుకురాలేకపోయింది ఈ తర్వాత రాయ్ ఆనందం మనసంతా నువ్వే సత్య వంటి సినిమాలు లో ప్రాధాన్యం లేని పాత్రలు పోషించింది మాస్ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్ లోనూ చేసింది అయితే గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ తమిళ బెంగాలీ హిందీ సినిమాల్లోనే నటించింది అయితే అక్కడ ఇదే పరిస్థితి ఎంతగా అందాల ప్రదర్శనకు సిద్ధపడుతున్నా అవకాశాలు మాత్రం రావడం లేదు అంతేకాదు తనురాయ్ తెలుగు టెలివిజన్ లో నాచోరే డాన్స్ షోలో కూడా పాల్గొనింది మరియు హమ్మా హమ్మ షోలో కూడా తన అందచందాలతో అలరించింది కాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది తెలిసిన దర్శక నిర్మాతలను సంప్రదిస్తోంది ఎలాంటి పాత్రనైనా సరే చివరికి వ్యాంపు పాత్ర పోషించడానికైనా సిద్ధమే అంటోంది అవకాశాల కోసం తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శిస్తోంది ఈ ముద్దుగుమ్మ మొదట్లో నాజుగ్గా ఉన్న తనురాయ్ మధ్యలో బొద్దుగా కూడా మారింది చివరికి అవకాశం లేకపోవడంతో ఒంటిపై దృష్టి పెట్టి మళ్ళీ బరువు తగ్గి ఒక మాదిరిగా తయారైంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట పంట ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు